మంత్రిగా ఎంపీగా చేసిన ఆయన సడన్గా పొలిటికల్ నుంచి కనుమరుగయ్యారు పార్టీ కార్యక్రమాలను నల్లపూసవే చర్చగా మారారు ఆయన్ ది మౌనమా వ్యూహాత్మకంగా దూరం పాటిస్తున్నారా ఎవరి నాయకుడు ఏమా కదా నిమ్మల కిష్టప్ప అనంతపురం జిల్లాలో సీనియర్ టీడీపీ నాయకుడు సుదీర్ఘకాలం మంత్రిగా ఎంపీగా పనిచేసిన అనుభవం ఆయన సొంతం రెండు వేల పంతొమ్మిదిలో హిందూపురం లోక్సభ నియోజకవర్గంలో ఓడిన తర్వాత రెండున్నరేళ్లుగా టీడీపీకి దూరంగా ఉంటూ వస్తున్నారు అసలు ఆయన ఎక్కడ ఉన్నారో ఏం చేస్తున్నారో కూడా క్యాడర్ కు తెలియని పరిస్థితి టీడీపీకి దూరంగా ఉండటంతో కొన్ని రోజులుగా కిష్టప్పపై చర్చ జరుగుతోంది తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘ కాలం నుంచి కొనసాగుతున్నారు కిష్టప్ప ఎన్టీఆర్ తో చంద్రబాబు విభేదించిన సమయంలో అనంతపురం జిల్లా నుంచి బాబు వెంట నడిచిన ఏకైక నాయకుడిగా ముద్ర ఉంది అందుకే చంద్రబాబు ఆయనకు చాలా ప్రాధాన్యం ఇస్తున్నారని అనుకునేవారు జిల్లాలోని గోరంట్ల మండలం పెరుమాళ్లపల్లికి చెందిన కిష్టప్ప బలమైన ఓటు బ్యాంకు ఉన్న బీసీ నేత ఎంపీగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి మంత్రిగా ఎంపీగా ఎదిగారు హిందూపురం లోక్సభను అడ్డాగా మార్చుకున్నారు కానీ రెండు వేల పంతొమ్మిది ఓటమి ఆయన్ని కుంగదీసిందని సమాచారం హిందూపురంలో ఓడినప్పటి నుంచి టీడీపీ కార్యక్రమాలకు కూడా కిష్టప్ప దూరంగా ఉంటున్నారు సైలెంట్ అయ్యారు కొన్ని రోజులుగా టీడీపీలో ఆయనకు సరైన ప్రాధాన్యం దక్కడం లేదని తెలుస్తోంది పెనుకొండ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే తీవ్ర తీవ్రస్థాయిలో విభేదాలు ఉన్నాయి కిష్టప్ప ఎంపీగా ఉన్న సమయంలో ప్రోటోకాల్ ఇవ్వకుండా దూరం పెట్టారట పార్థసారథి పైగా రెండు పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో కుమారుడికి పెనుకొండ పుట్టపడతల నుంచి టికెట్ ఆశించినట్టు సమాచారం ఆ విన్నపానికి చంద్రబాబు నో చెప్పారట అప్పటి నుంచి కిష్టప్ప అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది రెండు వేల పంతొమ్మిదిలో ఓటమి తర్వాత హిందూపురం లోక్సభ పరిధిలోని టీడీపీ నేతలంతా కిష్టప్పను ఏ కార్యక్రమానికి ఆహ్వానించడం లేదట అలా వచ్చిన గ్యాప్ ఇప్పుడు ఇంకా పెరిగిందని సమాచారం నిమ్మల సొంత మండలం గోరంట్లలో టీడీపీ చేపట్టిన నిరసనలకు దూరంగా ఉంటూ వచ్చారు మాజీ ఎంపీ ఇటీవల జరిగిన రాయలసీమ నేతల సదస్సుకు కూడా హాజరు కాలేదు పైగా హిందూపురం పార్లమెంట్ టీడీపీ బాధ్యతలను పార్దసారధికి అప్పగించడంతో మరింత అసంతృప్తికి కారణమైందట ఇలా చాలా కారణాలు కిష్టప్ప మౌనానికి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటానికి కారణాలుగా చెబుతున్నారు మాజీ ఎంపీ అసంతృప్తిని టీడీపీ గుర్తించిందో లేదో కిష్టప్ప చుట్టూ చర్చ మాత్రం ఆగడం లేదు మరి ఏం జరుగుతుందో చూడాలి